మనిషి ఆత్మను ప్రేరేపించేవాడు అనేక రకములుగా ఆలోచనలు కలగచేస్తూ మరణించాలి అనే తలంపులు కలిగించేవాడు అపవాది. అది గ్రహించండి ప్రియులారా, అది మీ అంతటా మీలో నుండి వస్తూ ఉందని మీరు అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది శ్రమను చూసి చనిపోతే బాగుండు, కొద్దిమంది ఈ బాధలు భరించలేము, పురుగుల మంతా చని, ఇలాంటివన్నీ అపవాది ప్రేరేపణ. దైవికంగా ఉన్న వాళ్ళకి ప్రేరేపణలు రావు. ఎంత శ్రమనైనా భరించాలి, ఎంత కష్టమైనా భరించాలి, ఎంత బాధలైనా భరించి నిలిచిపోవాలనేది ఆలోచన ఉంటుంది. కానీ ఈ చెడ్డ తలంపులు, ఈ యొక్క చనిపోయే ప్రేరేపణ కలిగించేవాడు అపవాది. చాలామంది, ఎంతమందిని మనం చూడట్లే ప్రియులారా, పురుగుల మందు తాగి చనిపోవడం, ఉరి వేసుకొని చావడము, మరి కొండల మీద దూకి చావడము, ఎన్నో రకాల చావులు. ఎంత వారంతటా వారి మనసును అపవాది ప్రేరేపణ చేసి అన్ని మరణింప చేస్తూ ఉంది. అది గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రార్థనలు లేకపోవడం బట్టి ఈ దురాత్మలు మనిషి హృదయంలోనికి వెళ్ళి వారిని ప్రేరేపించి ఇలా మరణానికి అప్పగిస్తూ ఉన్నవి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ప్రార్థన కావాలి. ఒక కుమారుడికి దయ్యము పట్టినప్పుడు ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మరలా 7 దయ్యాలు ప్రవేశించినాయంట ఆ ఇంటిలోకి. ఆ దయ్యము పట్టి ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయాక చక్కగా ఉడిచి శుభ్రంగా ఉన్నంతసేపు కూడా ఆ దయ్యం రాలేకపోయింది అతనిలోనికి. ఎందుకంటే హృదయం శుద్ధిగా ఉంది, హృదయం దేవునికి ఇష్టకరంగా ఉంది కాబట్టి ఆ దయ్యానికి భయం వేసి ఎప్పుడు కూడా ఇంటి చుట్టూ, అంటే హృదయం చుట్టూ తిరిగిందంట. ఎప్పుడైతే అతని ప్రార్థన జీవితం తగ్గిపోయిందో, ప్రార్థన వదిలిపెట్టాడో, దేవునికి చోటు యొక్క లోకానికి చోటు ఇచ్చాడు, వెంటనే ఆ దయ్యానికి ఎంత ఆనందం వేసిందంట. దురాత్మకి వెంటనే వెళ్ళి 7 దురాత్మలు పట్టుకొని వచ్చిందంట. వచ్చేసి మళ్ళీ అతనిలో ప్రవేశించి ఉన్నాడు. చూడండి ఎంత భయంకరం. మన జీవితం కూడా అంతే. ఏసే లేకపోతే మనం బ్రతకలేము ప్రియుల. ఏసేతో మనం ఉండకపోతే ఈ లోకములు మనం జీవించలేము. ఏసే మనకు కావాలి, ఏసే మనకు తోడుగా ఉండాలి. ఏసే లేకపోతే అపవాది మనని వలవేసి పట్టి ఇష్టానుసారంగా వాడుకుంటూ, ఇష్టానుసారమైన ప్రేరేపణ కలిగిస్తూ మరణింప చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి దినము కూడా వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ నిత్యము దేవునిలో ఉంటూ, దేవుణ్ణి ప్రేమలో ఉంటూ నిత్యము ప్రార్థన పనులు కలిగి ఉంటే అపవాది అయిన వాడు మన హృదయంలో ప్రవేశించాడు, ఇటువంటి ఆలోచనలు ప్రేరేపణలు కలిగించాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మనసు దేవునికి ఇవ్వండి, ప్రార్థన కలిగి ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి. దినదినము కూడా వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని ఒడిలో మీరు నిలిచి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుడిగాక. ఆమేన్.